భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తాండవ షుగర్ ఫ్యాక్టరీ రైతాంగం గురించి పోరాడడానికి వేల ధర్నా చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. తాండవ షుగర్ ఫ్యాక్టరీ పరిధి సుమారు 4-5 నియోజకవర్గాల్లో రైతాంగం సుమారు 1100 నుంచి 1200 మందికి సుమారు 5 కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉంది. గత సంవత్సరం 18-19 సంవత్సరానికి మరి ఇప్పుడు చెరుకు తోలి 8 నెలలు అయినా సరే మరి బకాయిలు చెల్లించకపోవడం, కేన్ సప్లై చేయడానికి 5 కోట్ల రూపాయలు అయితే దెబ్బ తోలడానికి అంటే ఇత్తనానికి తోలింది 1 కోటి రూపాయలు ఇవ్వాలి, అలాగే ట్రాన్స్పోర్ట్ 1 50 లక్షలు సుమారు రైతాంగానికి 6 కోట్ల 50 లక్షల రూపాయలు సుమారు ఇవ్వాల్సింది ఉంది. మరి అదేవిధంగా కార్మికులు కూడా గత 6 నెలల్లో 70% జీతాలు ఇవ్వడం జరిగింది కార్మికులకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ బోనస్ ఇచ్చారు తప్ప ఎటువంటి జీతాలు ఇవ్వలేదు వాళ్ళకి. మరి వాళ్ళ పిల్లా పాపలతో ఏ విధంగా గడుపుతారు, అలాగే ఈ రైతాంగం ఏ విధంగా ఏంటి రైతాంగం పరిస్థితి, తాండవ కోఆపరేటివ్ సెక్టార్లు ఆంధ్రప్రదేశ్లో మూలిగే నక్క మీద తాటికే పడి ఇలాగ ఏ ప్రభుత్వాలన్నా చెప్తున్నాయి. గత జనరల్ బాడీలో అందరికీ కూడా తెలుసా, ఆవేళ ప్రభుత్వంలో ఉన్నా సరే ఇదే చెప్పాను నేను, రైతాంగాన్ని విస్మరిస్తే ఏ ప్రభుత్వాలన్నా కూలిపోతాడన్న దానికి నిదర్శనం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం. ఈవేళ రైతాంగానికి ముఖ్యంగా కోఆపరేటివ్ సెక్టర్లు ఇటు రైతాంగం అటు కార్మికులు కూడా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు. సుమారు ఈ 12 కోట్ల రూపాయలు కార్మికులకి రైతాంగానికి ఇవ్వాల్సిన 12 కోట్లు కాకుండా అడ్వాన్స్గా సీడ్ కొన్నా కానీ మెన్యూర్ కొన్నా కానీ వర్కింగ్ క్యాపిటల్ కానీ ఇంకొక 8 కోట్లు కావాల్సి వస్తుంది, అంటే సుమారు 20 కోట్లు కావాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో కేంద్ర ప్రభుత్వం ఎన్సీడీసీ దగ్గర నుంచి సుమారు 200 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ 200 కోట్లు కూడా 4 ఫంక్షనింగ్ అంటే రన్నింగ్లో ఉన్న ఫ్యాక్టరీలకు ఇవ్వడం జరిగింది. తాండవ, ఏటుకొప్పాక, గోవాడ, భీమసింగ్ ఈ 4 ఫ్యాక్టరీలు ఫంక్షనింగ్లో ఉన్నాయి, రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి వీటికి 100 కోట్లు పంచి ఆర్థిక ఇబ్బంది నుంచి గట్టెక్కడం జరిగింది. గతంలో బీజేపీ ప్రభుత్వం మంజూరు చేసిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా ఆ రోజు 200 కోట్ల రూపాయలతో 100 కోట్లు మొదటి విడతగా రిలీజ్ చేయడం జరిగింది. రెండో విడతలో కూడా మిగతా 100 కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎన్నికలకి రావడం, ఈ ఎలక్షన్ కోర్టు ఉండడం వల్ల ఇవన్నీ కూడా లేట్ అవుతే మళ్ళీ అధికారం వైఎస్ఆర్ పార్టీ వచ్చే మరి జగనన్న రాజ్యం అంటే రాజశేఖర రెడ్డి గారు రైతాంగానికి మరి వెన్నుముక వాటివాడు, రైతాంగ సమస్యలు తెలుసుకున్న వాటివాడు, అటువంటి వ్యక్తి కుమారుడైన మరి జగన్ గారు మరి ముఖ్యమంత్రిగా వచ్చారు కాబట్టి ముఖ్యంగా ఈ కోఆపరేటివ్ సెక్టర్లు షుగర్ ఫ్యాక్టరీని కాపాడడం బాధ్యత ఆయన మీద ఉంది. ఏంటంటే గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేసేద్దామంటే ప్రతిపక్ష నాయకుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నదప్పుడు మీ అందరం కూడా వెళ్ళి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చి మళ్ళీ ఆయన ఉన్నదప్పుడు మరి ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా రన్నింగ్లో మంచి సఫిషియెంట్గా జరగడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈవేళ 100 కోట్లు రిలీజ్ అవుతే ఈవేళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులు అయింది, ఈ 100 కోట్ల బ్యాలెన్స్ రూపాయలు కూడా ఈ ఫంక్షనింగ్ ఉన్న ఫ్యాక్టరీలకు ఇవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మేనేజ్మెంట్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు
దాడిశెట్టి రాజా గారికి అలాగే మన గొల్ల బాబురావు గారికి కూడా నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ అంటే వీళ్ళు కొత్తగా ఎన్నికవరకు గతంలో గెలిచినా ఇది రెండోసారి అయినా సరే ఈ కోఆపరేటివ్ సెక్టర్లో కొన్ని రాజకీయాలు ఉంటాయి. ఏంటంటే ఎవడు రాజకీయ ఒత్తిళ్ళ వల్ల వాళ్ళ పక్క డబ్బట్టుపోతుంటారు. ఇది ఆ విధంగా ఈవేళ సిక్కేవని ఫ్యాక్టరీలు రాయలసీమలో రెండు ఉన్నాయి, అటు చిత్తూరు ఒకటి ఇంకోటి నెల్లూరు ఒకటి, ఈ అలాగే ఇక్కడ ఆమదాలు వరుస ఒకటి. ఈ రాజకీయ ఒత్తిళ్ళ వల్ల ఈ 100 కోట్ల రూపాయలు కూడా బయటికి పట్టుకుపోతే మన ఫ్యాక్టరీకి 20 కోట్లు రావాల్సింది, 10 కోట్లు వస్తుంది. కాబట్టి స్థానిక శాసనసభలు కూడా దీన్ని గుర్తించి తప్పనిసరిగా గతంలో మనకి ఇచ్చిన 20 కోట్లు మళ్ళీ మనకి 20 కోట్లు వచ్చేలా ప్రయత్నం చేస్తే ఈ ఆర్థిక నష్టాల నుంచి ఇటు రైతాంగాన్ని ఇటు కార్మికులను కూడా కాపాడుకునే బాధ్యత మీకు ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజల మీద తప్పనిసరిగా పునఃపరిశీలన చేసి మీరు రాజకీయ నాయకులుగా మీరు అందరినీ తీసుకుని వెళ్ళి ఒత్తిడి చేసి ముఖ్యమంత్రి గారు మనకు రావాల్సిన 100 కోట్లు పాత ఫ్యాక్టరీలకు వచ్చేలా చేయవలసిందిగా కోరుతూ, మరి అదేవిధంగా సిక్కేవని ఫ్యాక్టరీలకి ఒకవేళ అంతగా ప్రేమగా ఉండి వాటికి ఇవ్వాలంటే తప్పనిసరిగా మళ్ళా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆ నిధులు మళ్ళీ అదనంగా శాంక్షన్ చేసి ఈ సంవత్సరానికి శాంక్షన్ చేసుకుంటే అందులో ఇవ్వచ్చు. కాబట్టి తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుందని, మరి ఏంటి ఇప్పుడు వచ్చి మరి ఈ రైతాంగం నుంచి ఎలక్షన్ అవే 3 నెలలవే ఎవరు కూడా పట్టించుకున్నా లేదు, అందరూ కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీస్ మీద ఏమైనా వచ్చినా ముందు నాకు ఫోన్ చేస్తుంటారు అన్ని ప్రాంతాల నుంచి. మరి కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసి వేళందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే మా బీజేపీ కార్యకర్తలందరికీ కూడా మరి ధన్యవాదాలు. కూడా తప్పనిసరిగా వారం 10 రోజులు ఈ నిధులు మంజూరు చేయాలనిగా డిమాండ్ చేస్తున్నాం. అంతబడి కూడా పెట్టకూడదని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అదనంగా ఈ జనరల్ బాడీ కానీ పెట్టారంటే రైతుల్లో అలజలు మొదలవుతాయి. కాబట్టి మరి ఎండీ గారు కూడా కొత్తగా వచ్చారు కాబట్టి మరి ఆయన కూడా మనం గట్టిగా ఒత్తిడి తేయడం లేదు. అలాగే ఎమ్మెల్యేలను కూడా మనం ఒత్తిడి తేనేది ఏంటి జరిగే రాజకీయం నేను చెప్తున్నాను. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఎవడికి బలం ఉంటే ఆడొట్టుకుపోతాడు ఆ డబ్బు. కాబట్టి మీరు ఈ రైతాంగం గురించి, ఈ ప్రాంత ప్రజల గురించి, ఈ ప్రాంత కార్మికుల గురించి మీరు ఆలోచించి స్థానిక శాసనసభలు డిమాండ్ చేసి మనకు రావాల్సిన 20 కోట్లు రప్పించాలని ఈ సందర్భంలో కోరుకుంటూ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.